హలో వన్ కాకరకాయ ఫ్రై చేయబోతున్నానండి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కూడా హీట్ అయిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం పసుపు వేసి బాగా మగ్గించాలండి బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సరిపడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలండి సో మన కాకరకాయ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కదుపుకోండి సో కాకరకాయ అనేది కదుపుకుంటూ ఉంటేనే కింద మాడకుండా ఉంటుంది సో అట్లా ఆ స్టేజ్లో వచ్చిన తర్వాత వెల్లుల్లి కారం అండి వెల్లుల్లి జీలకర్ర కారం వేసుకొని మిక్సీలో అది దాంట్లో వేసేసుకోవడమే అండి అంతే అండి వేడి వేడి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి అంతే అండి టేక్ కేర్ బై బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో